चंदुर्ति मंडल प्रजा परिषत् कार्यालय में भारत देश माजी प्रधानमंत्री पीवी नरसिंहाराव शत जयंती उत्सवालु घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ ఎంపీపీ అబ్రహాం ఎంపీడీఓ రవీందర్ ప్యాక్స్ చైర్మన్ శ్రీనివాస్ రుద్రంకి మార్కెట్ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్ వైస్ కోఆప్షన్ సభ్యులు కమలాకర్ వివిధ గ్రామ ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు। తెలంగాణ రత్నం పరి కీర్తిశైలులు నరసింహారావు మాజీ ప్రధానమంత్రి నరసింహారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో వారి యొక్క చిత్రపటానికి స్థానిక ఎంపీడీఓ గారు సోదరుడు జడిపిడి సభ్యులు నాగం కుమార్ గారు అలాగే వైస్ ఎంపీపీ అబ్రహం గారు మరియు మా రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు అలాగే ఇతర ఎంపీటీసీ సభ్యులు మరియు రమేష్ గారు అందరం కలిసి కూడా వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది। మరి ప్రపంచ మేధావి బహుభాషా కోవిదుడు వారు 5 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో మరి భారతదేశం ప్రపంచ చిత్రపటంలో నిలవడం కోసం మరి గొప్ప ప్రపంచం వెచ్చేటువంటి ఆర్థిక సంస్కరణలను చాలా గొప్పగా తెలివిగా భారత దేశానికి తీసుకొని వచ్చి ఈ రోజున భారత దేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే వారి యొక్క కాలంలో తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలని చెప్పక తప్పదు। మరి ఆ రోజున బహుభాషా కవిదులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేసి ఎన్నోసార్లు పార్లమెంటుకు ఎన్నిక జరిగి మరి భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తను బతుకున్నంత కాలం కూడా భారతదేశ అభివృద్ధిలో మరి ప్రధానమంత్రులకు రాష్ట్రపతులకు అందరికీ కూడా మరి తన యొక్క మంచి తెలివితో సలహాలు సూచనలు ఇస్తూ మరి చివరగా ప్రధానమంత్రిగా చేస్తూ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప దేశంగా నిలవడం కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు ఇచ్చినటువంటి సలహాలే ఈ రోజున చెప్పక తప్పదు। వారి ఆత్మ ఎక్కడ ఉన్నా వారికి శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం। చందుర్తి మండల ఆరుగురు మన పివి నరసింహ గారి మా శతాంజలి జరుపుకోవడం జరిగింది। దీనికి వచ్చేసిన ఈ కార్యక్రమం వచ్చేసిన మన ముప్పంచి గారికి కోన నరసింహ గారికి ఎంపీడీఓ గారికి అందరికీ సర్పంచులకు మరియు పత్రికా విలేకరులందరికీ మన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం। పివి నరసింహరావు ఏంటంటే మన స్టేట్కు స్టేట్ ప్రైమ్ మినిస్టర్ ప్రతి మన ఫస్ట్ వ్యక్తి కాబట్టి ఆయనకు మన ఎంత ఘన మన గర్వంగా ఫీల్ అవుతాం। దీనికి ఏంటంటే మన స్టేట్కు ఫస్ట్ వ్యక్తి ప్లస్ మన హైదరాబాద్ ప్లస్ చదివిన ఫస్ట్ వ్యక్తి, అందుకనే మనం అందరం గర్వంగా ఫీల్ కావాలి। దీనికి వచ్చేసిన కార్యక్రమం వచ్చేసిన అందరికీ నమస్కారం।